सुस्वागत पलकुत मरकसारी राष्ट्र मुख्यमंत्री श्री गौरवनील कलवकुंट्ल चंद्रशेखर राव గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు రామారావు గారు గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు మహబూబ్ నగర్ ఎంపీ మన నాగర్ కర్నూల్ ఎంపీ రాములు గారు స్థానిక ఎమ్మెల్యే యాదే గారు ఎమ్మెల్సీలు రాయసూరి రెడ్డి గారు एमएलसी महेंदर रेड्डी गारु राष्ट्र चीफ सेक्रेटरी श्रीमती शांति कुमार गारु इंडस्ट्रीज प्रिंसिपल सेक्रेटरी जेएस रंजन गारु वेदिकनु अलंकरिंचिन इतर पेद्दलु मेनली द मैन बिहाइंड मेधा कश्यप रेड्डी गारु वारी एग्जिक्यूटिव डायरेक्टर श्रीनिवास रेड्डी गारु అండ్ మేధా ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికీ శుభాభివందనాలు కంగ్రాట్యులేట్స్ ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ అంతా తిరిగి వచ్చినాను చాలా అద్భుతంగా మేము ఊహించలేదు వాస్తవానికి వీళ్ళు రైల్వే దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే విడివిడి భాగాలు ఎన్నో ఎన్ని రకాలుగా ఎంత బాగా ఎంత స్కిల్తో చేస్తా ఉన్నారనేది వారు నన్ను ఆటోలో ఎక్కించి మొత్తం తింపి కశ్యప్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు స్వయంగా చూపించారు ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ శ్రీ కశ్యప్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ ఆల్ ద మేధా ఫ్యామిలీ మెంబర్స్ వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే కాదు గతంలో ఉండే తెలంగాణలో ఒక వెలితి ఉండేది తెలంగాణ బిడ్డలే ఈరోజు దేశానికి ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారు చేసేటువంటి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ ఇక్కడ తేవడం దాదాపు 2500 కోట్ల పెట్టుబడితో ఫేజ్ 1 పూర్తి చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేసి ఈరోజు నాతో ప్రారంభింపజేసుకున్నారు వారిని నేను కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను ఈ ఫ్యాక్టరీ ఇంకా ముందుకు పోవాలి మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీ బాగా పెరిగింది పోల్ట్రీ ఇండస్ట్రీ బాగా పెరిగింది అదే విధంగా జినోమ్ వ్యాలీలో వాక్సినేషన్ ఆల్మోస్ట్ 1/3 పైచిలకు ప్రపంచానికి మనం సప్లై చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఎక్కడ ఏది అభ్యుదయ పతనంలో ప్రగతి పతనంలో ఉబాలించాలన్నా బ్రహ్మాండంగా రావాలన్నా కశ్యప్ రెడ్డి వాజ్ వెరీ రైట్ ఇన్ హిస్ రిమార్క్స్ దానికి సంబంధించిన ఎకో బిల్డ్ కావాలి ఆ ఎకోలో భాగంగానే మేము బాగా కఠినమైన నిర్ణయం తీసుకొని ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా టీఎస్ ఐపాస్ తెచ్చినాం మీకు తెలుసు ఆ విషయం టీఎస్ ఐపాస్ తెచ్చినప్పుడు నేను పడ్డ శ్రమ అప్పుడు కథను మన ప్రదీప్ చంద్ర గారు అని చెప్పి ఉండేవారు ఇండస్ట్రీ సెక్రటరీ అల్టిమేట్లీ రిటైర్డ్ అయ్యి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ దాదాపు ఒక 70-80 దేశాల నుంచి తెప్పించినాం ఇనీషియల్గా గవర్నమెంట్ ఏర్పడిన కొత్తలో ఎప్పుడైతే నేను బిజినెస్ మీట్స్ అడ్రస్ చేసేవానో నేను చాలా ప్రౌడ్గా చెప్పేవాడిని The TS IPAS is going to be a real single window. వేరే చోట్ల ఉన్నాయి సింగిల్ విండోస్ చాలా చోట్ల ఉన్నాయి ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నాయి మన ఇండియాలో కూడా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి బట్ ది సింగిల్ విండో ఆఫ్ తెలంగాణ ఈజ్ వితౌట్ గ్రిల్స్ అని నేను చెప్పేది అది నిజంగా ప్రూవ్ అవుతూ ఉంది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మనం ఆకర్షిస్తూ ఉన్నాం ఫార్స్ బోగస్ ఎంఓయులు అట్లాంటివి కాకుండా రియల్ స్పిరిట్లో చేస్తూ ఉన్నాం ఎంత కఠినమైన చట్టం అంటే 15 డేస్లో కనుక వారికి అన్ని అనుమతులు ఇచ్చి క్లారిటీ ఇవ్వకపోతే డీమ్డ్ టు బి శాంక్షన్ ప్రాజెక్ట్ డీమ్డ్ టు బి శాంక్షన్ అని చెప్పినాం 16th డే నుంచి వాళ్ళు చేసుకోవచ్చు ఏ ఆఫీసర్ టేబుల్ మీద ఫైల్ ఆగిపోయినా సరే వాళ్ళకి రోజు 1000 రూపాయల ఫైన్ వేసే విధంగా కూడా పెట్టినాం ఇటువంటి చర్యల వల్ల పారిశ్రామిక ప్రగతి పెరుగుతూ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరుగుతూ ఉంది ఈరోజు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది మా వరంగల్ ముద్దు బిడ్డలు ఇద్దరు కూడా కశ్యప్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇంత పెద్ద వెంచర్ తీసుకొచ్చి 100ల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు గొప్ప విషయం ఏంటంటే దీనిలో ఇప్పుడే నాకు అక్కడ చూసినాను కశ్యప్ రెడ్డి గారు చూపెట్టారు
మలేషియన్ కంపెనీ వచ్చి మన దగ్గర పెట్టుకుంది దీనికి క్యాన్సిలరీగా ఇంకో నాలుగైదు దేశాల కంపెనీలు కూడా వాళ్ళకి కావాల్సిన విడిభాగాలు అందించడానికి క్యాన్సిలరీ యూనిట్ పెడతా ఉన్నారు ఇంత గొప్ప ప్రాజెక్ట్ టేకప్ చేయడమే కాదు పూర్తి రైల్వే కోచ్ కూడా ఇక్కడే తయారు చేసే పద్ధతిలో వారికి ముంబై నుంచి మోనో రైల్ ఆర్డర్ కూడా రావడం కూడా చాలా గొప్ప విషయం భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ట్రైన్ ఇక్కడ తయారైపోయే విధంగా ప్రణాళికలు రచిస్తామని వారు చెప్పినారు ఇక్కడనే కాకుండా ఇతర దేశాలు కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతా ఉన్నామని చెప్పారు ఐ రియల్లీ అప్రిషియేట్ దేర్ స్పిరిట్ ఐ ప్రామిస్ వన్స్ అగైన్ టు మిస్టర్ కశ్యప్ రెడ్డి అండ్ శ్రీనివాస్ రెడ్డి అండ్ ది మేధా ఫ్యామిలీ మెంబర్స్ వాట్ ఎవర్ సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్ బై యూ వీఆర్ విత్ యూ 24/7 మీకు ఏ రకమైన సమస్య వచ్చినా సార్ట్అవుట్ చేయడానికి కానీ ఈ పరిశ్రమ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి సంపూర్ణ సహకారం సహాయం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవెల్లో మీకు అందిస్తుంది ఎందుకంటే చీఫ్ సెక్రటరీ గారు కూడా చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ సెక్రటరీ గారు కూడా స్టేజ్ మీద ఉన్నారు మా జయేష్ రంజన్ గారు కూడా ఉన్నారు ఇండస్ట్రీస్ మినిస్టర్ వాళ్ళకి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు వాళ్ళ ముందే నేను చెప్తా ఉన్నా మీకు ఏ పని ఉన్నా నిమిషాలలో చిటికల మీద పని అయ్యే విధంగా చేయిస్తాం తప్పకుండా యూ షుడ్ గ్రో గ్రో అండ్ గ్రో ఆ పద్ధతిలో ఈ ఇండస్ట్రీ ఇంకా బాగా పెరగాల రాష్ట్రానికి దేశానికి చాలా మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ ఐ హావ్ టు రన్ బికాస్ ఐ హావ్ టు అటెండ్ అనదర్ మీటింగ్ విచ్ వాజ్ షెడ్యూల్డ్ బై 11:30 ఐఎమ్ ఆల్రెడీ డిలేడ్ ఐ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ది మేధా ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్